ఏప్రిల్ 13వ తారీఖు నేను ఒక దర్శనం చూశాను. ఆ రోజు రూజ్వెల్ట్ గారి ఇంట్లో మెన్స్ ఫెలోషిప్ సమావేశం జరిగింది. వారి కుమారుడు పుట్టినరోజు అయింది. ఆ తర్వాత 8 గంటలకి నేను ఇంటికి వచ్చి కొంత సమయం పడుకున్నాను. ఆ సమయంలో ఆకాశం తెరవబడటం, దేవుని దూతలు దిగి రావటం, మహామహిమతో దేవుడు సింహాసనం నుండి దూతలతో దిగి రావటం సన్నివేశం అంతా ఒక 3-4 నిమిషాల్లో చాలా గంభీరమైన దర్శనాన్ని ఆ రోజు నేను చూశాను. లేచిన తర్వాత నాకు చాలా భయం వేసింది, నిద్ర పట్టలేదు, చాలా ఆందోళన కలిగింది. దేవుని సందులో ప్రార్థించినప్పుడు నాకు అర్థమవుతుంది, దేవుడు నన్ను తన సన్నిధికి పిలుచుకుంటున్నాడేమో, నా సమయం దేవుని రాజ్యానికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది అని. 4 దినాలు కూడా నేను మదన పడుతున్నాను. 3 రోజులు నా భార్యతో చెప్పి 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాను. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, అలాగే మీటింగ్లు తిరుగుతూ ఉన్నాను. ఒక ప్రక్కన దేవుని రాజ్యాన్ని గురించిన ఆలోచన కలుగుతూ ఉంది. ప్రార్థన చేస్తున్నాను, ప్రభు నీ చిత్తం అయితే ఓకే, నీ సన్నిధానంలో ఉండటం కన్నా ధన్యత లేదు, కానీ నాలో సరైన సిద్ధపాటు లేకపోతే నేను ఇంకా నీ సన్నిధికి యోగ్యమైన స్థితిలో వచ్చే పరిస్థితి లేకపోతే కొంత సమయం నాకు ఇవ్వండి, నన్ను నేను సరి చేసుకుని ఇంకా యోగ్యమైన సేవ చేసి నీ సన్నిధికి వస్తాను, నాకు సమయం ఇవ్వండి అని ప్రార్థన చేశాను. ప్రభు సంఘంలో నీ చిత్తం అయితే, నీకు ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు, కానీ నన్ను నేను సరి చేసుకోవడానికి సమయం కావాలి అని ప్రభుని అడిగాను, ప్రార్థన చేశాను. అలాగే మీటింగ్లు తిరుగుతూ ఉన్నాను. ఈలోపుగా 1వ వారంలో తీవ్రమైన అస్వస్థత గురయ్యాను. నాకు తెలియకుండానే నా ప్రాణం చాలా నీరసించిపోయింది. బాగున్నట్టుగానే అనిపించాను, కానీ చాలా తీవ్రమైన అస్వస్థత కలిగింది. 13వ ఆ దర్శనం చూశాను. 13వ మణిపాల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. ఆ రాత్రి ఇంకా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాను. నిజంగా నీకు నేను సన్నది దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుడు 15వ తారీఖు సాయంత్రం తన వాక్యం ద్వారా దర్శించారు, నాతో మాట్లాడారు, ఆయన వాక్యాన్ని చూపించారు. 21వ